హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నా మ్యాటర్లో సొత్తుండదు, నా మాటల్లో నత్తుండదు. ముందుగా ఇవాళ టాపిక్లకు వెళ్ళిపోదాం. కేంద్రం నుండి మహిళలకు పెద్ద శుభవార్త, వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. గత 6 నెలలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు తొలిసారిగా తగ్గాయి. నాన్ సబ్సిడీ ఎల్పిజి ధరలు ఆగస్టు తర్వాత తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆగస్టు ఫిబ్రవరి నెలల మధ్య 6 సార్లు గ్యాస్ ధరలు సవరించగా వంట గ్యాస్ ధర దాదాపు 50% పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం తాజాగా గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. సో బిఫోర్ గోయింగ్ టాపిక్, ఈ వీడియోని ఇంతవరకు ఎవరు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ప్రతి లైక్ నాకు టైప్ ఆఫ్ మోటివేషన్ అండ్ సపోర్ట్ ఇస్తుంది. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెష్ అండ్ జెన్యున్ న్యూస్ కోసం. ఇక ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ నాన్ సబ్సిడీ వంట గ్యాస్ ధర మార్చి 1వ తారీఖు నుంచి 53 రూపాయలు తగ్గింది. అలాగే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 84.50 పైసలు తగ్గింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ బ్రాండెడ్ కింద వంట గ్యాస్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు హైదరాబాద్, విజయవాడలో నాన్ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర 858 రూపాయలు ఉండగా మార్చి 1 నుంచి 805 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలో 1466 నుంచి 1981 రూపాయలకు తగ్గాయి. ప్రతి నెల వంట గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్రం సవరిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో నాన్ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 150 రూపాయలు పెరిగింది. అన్ని మెట్రో నగరాల్లో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధరలు 144.50 పైసల నుంచి 149 మధ్య పెరిగాయి. ఒక్కో వినియోగదారుడు ఏడాదికి గరిష్టంగా 9 సిలిండర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. అంతకు మించి సిలిండర్లు వాడితే సబ్సిడీ మొత్తం ఖాతాలో పడదు. సో చూసారుగా ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ పై తీసుకొచ్చిన కొత్త న్యూస్ ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ తో షేర్ చేయండి గాయస్. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేసి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు గెలుచుకోండి.